नमस्ते एलआरटी वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु सुंदर नगरंगा भाग्यनगरं इंदिरा पार्क लो पंचतत्व पार्क प्रारंभोत्सवंलो मंत्री केटीआर दलारलनु नम्मि रैतुलु मोसपोवद्दु चोप्पदंडि एम्मेल्ये रविशंकर कार्मिकुलनु अणगदोक्केंदुके केंद्र राष्ट्र प्रभुत्वालु कोत्त चट्टालु सम्मेकु दिगुतुन्नामनि सीएटीओ जिल्ला अध्यक्षुलु एल्लारेड्डी बेल्लडि ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యం జయించడమే కాకుండా సంకల్ప బలంతో కవితలు రాస్తున్న రాజేశ్వరి జీవిత గాథను పాఠ్యపుస్తకాల్లో చేర్చిన మహారాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా దీపావళి వేడుకలు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తుందని దీన్ని నిరసిస్తూ సమ్మెకు సిఐటియు యగమంటి ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు బోయినపల్లి మండలంలో హమాలి భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులతో కలిసి దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తీసివేసి కార్మికులను అణగదొక్కాలని చూస్తుందని దీనికి నిరసనగా అన్ని కార్మిక సంఘాలు నెల 26న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని ఈ సమ్మెను బోయినపల్లి మండలంలో విజయవంతం చేయాలని కోరారు హమాలి భవన నిర్మాణ కార్మికులు మద్దతు ఇవ్వాలన్నారు కార్మిక చట్టాలపై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా చట్టాలను తీయాలని చూడడం బాధాకరమని విధులకు సమ్మెకు దిగడం తప్పలేదన్నారు భవన నిర్మాణ కార్మికులతోని సార్వత్రిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దేశవ్యాప్త సమ్మె తేదీ 26 రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతోని పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు బోయినపల్లి మండలంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు మండలంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అట్లాగే హమాలి కార్మికులు ఆశ అంగన్వాడి టోటల్ రైతాంగం కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ తరపున కోరడం జరుగుతుంది వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పడ్డది ఆ బోర్డును కూడా ఈ కార్మికులకు అందకుండా ఈ బోర్డును ఎత్తేయాలి ఇంట్లో ఉన్న చిన్న చిన్న స్కీములు ఇట్లా పెండ్రీలు అయినా డెలివరీలు అయినా ఇట్లా నార్మల్ డెత్కు కానీ యాక్సిడెంటల్ డెత్కు కానీ ఇచ్చే స్కీములను తీసేసి ఈ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నశించాలి ఇక్కడ ఉన్న కార్మికులందరూ రేపు జరగబోయే 26వ తారీఖు సమ్మెకు మద్దతు ఇచ్చి ఈ మండలంలో ఆ సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ కోరడం జరుగుతుంది పత్తిని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రాలకు రైతులను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై నమ్మకంతో రైతులు రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని ఇది ముఖ్యమంత్రిపై రైతులకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు అనంతరం స్తంభంపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య సర్పంచ్ జ్యోతి ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్ కిల్లా మార్కెటింగ్ అధికారి సాబోదిన్ టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య మండల అధ్యక్షులు మిడుదల మల్లేశం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి సర్పంచ్లు కన్నం మధు చిందం రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఇది ఇటు సైడ్ వేములవాడ రూట్ సెన్స్ అయితే ఇక్కడ మొత్తం కవర్ చొప్పదండి నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఆదిలక్ష్మి జెన్నింగ్ మిల్ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ జిల్లాలో మరి సుమారుగా 5 రైతాంగాన్ని ఈ మండలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కోరుకుంటూ దీని పరిసర ప్రాంతంలో ఎక్కడున్నా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి
మరి మండలానికి సంబంధించిన దగ్గరలో ఉన్నటువంటి ఏ రైతైనా ఈ ఆది మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లో మీ యొక్క మరి పత్తిని అమ్ముకోవచ్చు. కనుక ఇప్పటివరకు 4% ధర పొంది ఈ యొక్క పత్తిని అమ్ముకోవాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నరక చతుర్దశి దీపావళి సందర్భంగా ఊరేగింపు జరిపారు. రాజన్న ఆలయంలో నరక చతుర్దశి దీపావళి సందర్భంగా ఆలయ కళ్యాణ మండపంలో ధనలక్ష్మి పూజలు మరియు స్వామివారి సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని పార్కులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించిందని అందులో భాగంగా ఇందిరా పార్కులోని పంచతత్వ పార్కింగ్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్లోని దోమల్గూడలోని ఇందిరా పార్క్ నందు ఒక ఎకరం విస్తీర్ణంలో పంచతత్వ ఆక్యుప్రెషర్ వాకింగ్ ట్రాక్ పార్కును అభివృద్ధి చేశామన్నారు. ఆక్యుప్రెషర్ పద్ధతిలో 8 అంశాల్లో ఈ పార్కు నిర్మిస్తున్నామని, ఆరోగ్యపరంగా ఉన్న ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని ఆరోగ్యం పట్ల నగర ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్లోని అన్ని జోన్లలో పంచతత్వ పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మానవతా దృక్పథంతో వృద్ధ దంపతులకు ఆర్థిక సహాయంను సుడా డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్ అందించారు. ఖమ్మం నర్తకి థియేటర్ ముందు భిక్షం ఎత్తుకుంటూ గత 30 సంవత్సరాల నుండి వృద్ధ దంపతులు పూరగుడిసె వేసుకుని నివసిస్తున్నారని, కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతబడి ఉండడం వలన భిక్షం వేయటానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడం వలన దౌర్భాగ్య స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఓ పత్రికలో వచ్చిన కథనానికి వెంటనే స్పందించి నిత్యావసర సరుకులు అందజేశారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వృద్ధ దంపతులకు సహాయం చేయాలని కోరారు. రుద్రంగి మండలంలో ఘనంగా దీపావళి సంబరాలు జరుపుకున్నారు. రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాల గ్రామంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు ఇంటి వద్ద లక్ష్మీ పూజలు చేసి దీపాలు వెలిగించారు. కుటుంబ సభ్యులు చిన్నారులతో కలిసి ఇంటి ముందు టపాసులు పేరుస్తూ వేడుకలు జరుపుకున్నారు. దుకాణదారులు లక్ష్మీ పూజ నిర్వహించి అనంతరం స్వీట్ల పంపిణీ చేశారు. కొదురుపాక రాజరాజేశ్వర జలాశయంలో భూములు ఇండ్లు కోల్పోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కోనారోపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలకు, రాజరాజేశ్వర జలాశయంలో భూములు ఇళ్లు కోల్పోయిన రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందకపోవడంతో రేపు జరగబోయే ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బాధితులు పాల్గొనాలని పేర్కొన్నారు. ముఖాముఖి కార్యక్రమాన్ని ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి నిర్వాసులతో నేరుగా వారితో మాట్లాడేటువంటి ఒక సమావేశాన్ని రూపొందించడం జరిగింది. దీని యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే శాసనసభ సమావేశాల్లో ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలను చర్చించడానికి ఉపయోగపడే విధంగా రైతుల పక్షాల సమస్యలను కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం నివేదించడం జరిగింది. ధర్నాలు చేస్తున్నాం, రాష్ట్రాలు కూడా చేస్తున్నాం, కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్నాం. దీంతోపాటు ప్రధానంగా సంతకాల సేకరణ కూడా చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 3 బిల్లు రద్దు చేయాలని చెప్పని, సన్న రకాల 2500 కొనుగోలు చేయాలని చెప్పి, రైతు రుణమాఫీ వెంటనే 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, ఏవైతే వీటిపైన ఒకటేమో రాష్ట్ర గవర్నర్ గారికి ఇచ్చే వినతి పత్రమైన, మరొకటేమో రాష్ట్రపతి గారికి ఇచ్చే వినతి పత్రమైన ఒక్కొక్క రైతు 2 సంతకాలను సేకరిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ప్రతి మండలానికి 2,000 సంతకాలు తగ్గకుండా
ఏడు మండలాల్లో సుమారు 14,000 పైచిల్ సంతకాలను మరి చేపడతా ఉన్నాం. అన్ని మండలాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీలు, గ్రామ నాయకులు, ఎంపీడీసీలు, సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు గెలిచిన వాళ్ళు. నిన్న రోజు పెద్దలు జీవన్రెడ్డి గారు రావడం జరిగింది, పొన్న ప్రభాకర్ గారు రావడం జరిగింది. అనేక గ్రామాల్లో కూడా మరి మేము వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి, రైతుల సమస్యలు పరిష్కారం చేయాలి చెప్పి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. రేపటి కార్యక్రమాలు కూడా దీనికి అదనంగా ఈ భారత ప్రజల సమస్యల పరిష్కారం బోధపడే విధంగా కార్యక్రమం చేద్దాం. ముఖాముఖి కార్యక్రమాలు మాట్లాడాలని తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి భారీగా కార్యకర్తలు, నాయకులు వలసలు వస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డవేణి గోపి అన్నారు. తంగళ్లపల్లి మండలం చిర్లవంచ గ్రామానికి చెందిన 50 మంది యువకులు తెరాస నుండి బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మోదీని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మిర్యాల లింగయ్య, మండల అధ్యక్షులు సురువు వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షులు కోలా ఆంజనేయులు, కిషన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు, సీనియర్ నాయకులు వరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తంగళ్లపల్లి మండలం చిర్లవంచ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి 50 మంది యువకులు చేరక జరిగింది. మరి యావత్ దేశంలోనైనా, తెలంగాణ రాష్ట్రంలోనైనా భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఇప్పుడున్న ప్రభుత్వాలను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు, వారి విధానాలు పట్ల యువత కానీ ప్రజలు కానీ చాలా ఆకర్షితులవుతున్నారు. భారతీయ జనతా పార్టీది ఒకటే విధానం, అంత్యోదయ విధానం. మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే పథకాలు, ప్రణాళికలు ఉంటాయో అవి మారుమూల ఆకర్షిత పథకాలపైన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజల సమస్యల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని చూసి ఈరోజు ప్రతి ప్రాంతం నుండి ప్రతి వ్యక్తులు కానీ యువకులు కానీ భారతీయ జనతా పార్టీ చేరిక జరుగుతున్నాయి. అదే రకంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న ఏవైతే విధానాలు ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధపడి ఉంది. మరి వాటిలో అందరిలో ఇలాంటి యువకులు, ఇలాంటి వ్యక్తులు మమేకం అవుతున్నారు కనుక వీళ్ళందరితో ముందుకు పోయి నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల కూడా పోరాటం చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యం జయించడమే కాకుండా సంకల్ప బలంతో కవితలు రాస్తున్న రాజేశ్వరి జీవిత గాథను పాఠ్య పుస్తకాల్లో చేర్చడం మేధావులు, రచయితలు అభినందనీయమని అన్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన బూర రాజేశ్వరి పేద చేనేత కుటుంబంలో జన్మించింది. 2019 ఇంటర్ పూర్తి చేయడంతో ఇంకా ఉన్నత చదువులు కొనసాగించాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటివరకు సుమారు 700 కవితలు రాసింది. శరీర అవయవాలు ఏవీ సహకరించకపోయినా మొక్కోవని ధైర్యంతో జీవితంలో ముందడుగు వేస్తూ నలుగురికి ధైర్యం చెప్పుతుంది. 2019 బీబీసీ ఛానల్లో ఆమె ఇంటర్వ్యూ ప్రసారం కాగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం బూరా రాజేశ్వరి జీవిత గాథను పాఠ్య పుస్తకాల్లో చేర్చింది. నువ్వు చదువుకోతా అంటే నువ్వు పడతావు కదా బిడ్డ, అంటే ఎట్లనో పోతా, నేను పడ్డా కానీ పోతా. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.